మా అమ్మ ఉంటుంది. ఇక్కడ నాకు పని ఉంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను పుట్టింటికి వెళ్ళకూడదనా? మన పెళ్ళయ్యాక మొదటి పండుగ, రాను అంటే అర్థమేంటి? నేను రాను అనలేదు. మనం కూడా మా అమ్మతో పాటు ఇక్కడే ఉంటే బాగుంటుంది అంటున్నాను. అంటే మా వాళ్ళు పిచ్చోళ్ళా? కాదు, మేధావులు. అయినా ఇప్పుడేంటి, నీతో కలిసి మీ ఇంటికి రావాలి అంతేనా? అంతే. సరే పద. ఇక్కడే ఉన్నాను జయంతి. మీరిక్కడే ఉన్నారు, మన సిరి ఎక్కడండి? ఇంకా రాలేదు. ఫోన్ చేసి చెప్పింది నువ్వే కదా, వస్తుందిలే. అవును, నేను మన అమ్మాయికి చెప్పాను, కానీ మీ సందీప్కి చెప్పారా? చెప్పాను, వస్తా అని చెప్పాడు. ఏం డౌటా? అల్లుడు గారు కదా, బెట్టు చేయకుండా ఉంటాడా? అందుకే అడిగాను. ఎంతకీ మన పుత్రరత్న ఎక్కడ? నేను రెడీ. అరుగో, సందీప్ వస్తున్నాడు. హాయ్ బావా. సిరి, హాయ్. హాయ్. హాయ్ మావయ్య. హ్యాపీ దివాళీ అమ్మా. ఏంటమ్మా ఇంత లేట్ అయింది? ఈయన గారు కదిలితేనా? పైగా ఈ ట్రాఫిక్ ఒకటమ్మా. అమృత, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఎలా ఉన్నావు? బాగున్నాను. సందీప్, మీ పెళ్ళయ్యాక ఇదే మొదటి దీపావళి, నీకేం కావాలి అడుగు. అడుగు సందీప్, ఏం కావాలి? సంతోషంగా ఆనందంగా మీ అందరితో కలిసి పండగ జరుపుకోవాలి ఉంది మావయ్య. అలాంటి దీపావళి పండగ బాంబులతో, పటాసులతో నైట్ అంతా రచ్చ రచ్చ చేసేయాలి, ఓకేనా?